నమస్తే. సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతూనే ఉంటుంది. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేలా ఎక్కడ తగ్గటం లేదు ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి అనేక కోర్సుల్ని ప్రవేశపెడుతోంది. అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచే ఈ కోర్సుల్ని తీసుకొస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని మరింత పెంచేలాగా ప్రోత్సహిస్తోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశపెడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వంటి రంగాల్లో రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండనున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచే విద్యార్థులను ఈ రంగంలో ప్రోత్సహించాలని భావించింది. దీంతో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు సంబంధించిన పలు కోర్సులను ప్రారంభించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, విఆర్ అండ్ ఏఆర్, 3D ప్రింటింగ్, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా రంగాల్లో రానున్న రోజుల్లో మానవ వనరుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ విశ్వనగరంగా వృద్ధి చెందుతున్న క్రమంలో పలు అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. బీటెక్ లెవెల్లోనే ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన పలు కోర్సులను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కొన్ని కోర్సులను ఎంపిక చేసి వాటిని ప్రోత్సహించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనికోసం డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వంటి వాటిపై ఇప్పటికే ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక బ్లాక్ చైన్, డ్రోన్లు వంటి వాటిపై ప్రత్యేక పాలసీ కోసం కృషి చేస్తోంది. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రీసెర్చ్ పార్కును కూడా అభివృద్ధి చేసింది. ఆల్రైట్, ప్రపంచవ్యాప్తంగా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ తెస్తున్నటువంటి మార్పులు ఏమేమి ఉన్నాయి, అలాగే ప్రజల జీవన ప్రమాణాలకు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్కి అసలు సంబంధం ఏంటి, ఇట్లాంటి విషయాలు మనతో మాట్లాడడానికి డైరెక్టర్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఓఎస్జీ రమాదేవి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రమాదేవి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటూ ఉన్నాం, అసలు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, వేటిని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనాలి, గవర్నమెంట్ ఏ వేటిని ఎమర్జింగ్ టెక్నాలజీస్గా ప్రవేశపెట్టింది? షూర్ అండి. ఇన్ఫ్యాక్ట్ మనము 2016లో ఒక పాలసీ రిలీజ్ చేశామండి, ICT పాలసీ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ అని, విచ్ అవుట్లైన్స్ ద విజన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఐటీ అన్నమాట. దానిలో అప్పటికి ఏ గవర్నమెంట్ ఇండియాలో ఏ స్టేట్ కూడా అసలు ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి ఆలోచించలేదండి. బట్ మనం ఆ పాలసీలో ఒక విజన్ స్టేట్మెంట్ పెట్టాము, ఏమని అంటే తెలంగాణ వుడ్ లైక్ టు బి అ లీడర్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని. ఇది 2016లో మనం యాక్చువల్లీ మన విజన్ స్టేట్మెంట్ అది. దానికి అనుగుణంగా మనం 2018లో ఒక ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ అని పెట్టామన్నమాట. అంటే మన లీడర్షిప్కి అంత విజన్ ఉంది, లైక్ దే ఇన్ఫ్యాక్ట్ యునో అంటే ఫోర్సీన్ దిస్ డెవలప్మెంట్ అనమాట. సో 2018లో మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ అనేది పెట్టాము. సో అప్పుడు ఇంటెన్సివ్ రీసెర్చ్ చేసి ఇందాక మనకి ఇంట్రడక్టరీ దీనిలో చెప్పినట్టుగా 8 టెక్నాలజీస్ మనం ఐడెంటిఫై చేసాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, క్లౌడ్, ఐఓటీ, తర్వాత రోబోటిక్స్ అని, సైబర్ సెక్యూరిటీ, 3D ప్రింటింగ్, ఇవన్నీ ఈ టెక్నాలజీస్ అంటే ప్రతి రంగంలోనూ, అటు ప్రైవేట్ సెక్టరు, ఇటు గవర్నమెంట్, ప్రతి రంగంలోనూ హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది ఇది అన్నమాట. సో ఇంతకుముందు అండి 3 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వచ్చాయి అంటే ప్రపంచంలో. ఫస్ట్ ఏంటంటే స్టీమ్ ఇంజిన్ పవర్, అదే స్టీమ్ ఏమంటారు, అవి వచ్చాయి. తర్వాత ఏంటంటే అసెంబ్లీ లైన్ ప్రొడక్షన్, ఎలక్ట్రిసిటీ వచ్చింది.
ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. బట్ ఆ మూడిట్లోనూ ముందు రెండు మనం ఉపయోగించుకోలేకపోయాం. అంటే యాజ్ అ నేషన్ అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ యూకే కానీ ప్రాస్పర్ అయినట్టు మనం నిజంగా ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ చేసుకోలేకపోయాం. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కొంత మనం చేసుకున్నాం, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటున్నాం. సో యాజ్ అ స్టేట్, యాజ్ అ నేషన్ వీ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ ఆపర్చునిటీ అన్న ఉద్దేశంతో మనం ముందే మన గవర్నమెంట్ దాన్ని ఆలోచించి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది మొదలెట్టింది అనమాట. సో దానికి అనుగుణంగా పాలసీస్ ఫ్రేమ్వర్క్స్ అంటాం. ఒక్కొక్క టెక్నాలజీకి బ్లాక్ చైన్ అనుకోండి, బ్లాక్ చైన్కి మన అంటే మన రాష్ట్రంలో బ్లాక్ చైన్ ఇంక్రీజ్ అంటే వృద్ధి చెందాలంటే ఏమేం చేయాలి అనేది ఒక పాలసీ ఫ్రేమ్వర్క్లో. దానిలో ఏంటంటే పిల్లర్స్ అంటాము. ఆ పిల్లర్స్ ఏంటంటే 3-4 పిల్లర్స్ ఉంటాయి, అవి ఫౌండేషనల్ పిల్లర్స్ అంటాం, విచ్ రియలీ హెల్ప్ అస్ టు ఫోకస్ అనమాట ఆల్ అవర్ ఎనర్జీస్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ తీసుకున్నాం అనుకోండి, టాలెంట్ డెవలప్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ. అండ్ బ్లాక్ చైన్ చెప్పినప్పుడు ఈ విషయం తప్పకుండా చెప్పాలండి, మనకి అందరికీ తెలుసు 2-3 వీక్స్ బ్యాక్ మనకి గోల్డ్ మ్యాన్ సాక్స్ ఆఫీస్ ఓపెన్ చేశారు. వాళ్ళ టీమ్ యాక్చువల్లీ దే గోయింగ్ టు వర్క్ ఆన్ బ్లాక్ చైన్ ఏఎంఎల్. అండ్ ఏ సంస్థ అయినా అండి బ్లాక్ చైన్లో ఇండియాలో ఆఫీస్ పెట్టదలుచుకుంటే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది మన రాష్ట్రం అనమాట. మన పాలసీలు కానీ, మన ప్రొయాక్టివ్ మన లీడర్షిప్ కానీ, ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ వీ గివ్ ఫర్ ద ఇండస్ట్రీస్ దే రియలీ అప్రిషియేట్ అండి. రైట్. అయితే మీరు తీసుకొచ్చిన ఉద్దేశం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఈ 2-3 సంవత్సరాలు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ప్రతిదీ. సో ఎంతవరకు నెరవేరిందని మీరు అనుకుంటున్నారు? అలాగే వీటి ప్రోత్సాహం కోసం తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎట్లాంటి ప్రోత్సాహం అందుతుందంటే మీరేం చెప్తారు? ఫస్ట్ ఈ 3 సంవత్సరాల్లో టుడే అండి తెలంగాణ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ పైనీర్ ఐ వుడ్ సే ఇన్ ఆల్ దీస్ టెక్నాలజీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, 2020 మన కోవిడ్ వచ్చి దీనిలో కూడా మనము 2020 యాక్చువల్లీ జనవరి 2 మనం 2020 ఇయర్ ఆఫ్ ఏఐ అని ఒకటి అనౌన్స్ చేసాము, మన మినిస్టర్ గారు లాంచ్ చేశారు. సో ఆ ఇయర్లోనండి మనము అగ్రికల్చర్ ఈజ్ వన్ సెక్టర్ వేర్ టెక్నాలజీ హెసెంట్ యాక్చువల్లీ క్రియేటెడ్ ఎనీ ఇంపాక్ట్ అనే ఉద్దేశంతో ఏఐ ఫర్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ అనేది మన మినిస్టర్ గారు లాంచ్ చేశారు. ఇది యాక్చువల్లీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పార్ట్నర్షిప్తో చేస్తున్నాము. సో అప్పుడండి ఆ లాంచింగ్ అప్పుడు మన మినిస్టర్ గారు లాంచ్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ రిప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద ఎంటైర్ ఇండస్ట్రీ. మీరు ఏ కంపెనీ చెప్పండి, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆల్ ద సీఈఓస్ వే దేర్. ఆ టైంలో మనం అదే అదే ఐటీ సెక్రటరీ సహాని గారు కూడా, అజయ్ సహాని గారు కూడా ఉన్నారండి దానిలో. సో అది అంటే మనం చెప్తున్నప్పుడు ఇలా తెలంగాణని మేము ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ముందుకు తీసుకెళ్తున్నాము, మా విజన్ ఇది ఎమర్జింగ్ లీడర్ అవ్వాలని అంటే సహాని గారు అక్కడ అజయ్ సహాని గారు ఈజ్ నౌ ఐటీ సెక్రటరీ అండ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఐటీలో. ఆయన రమా తెలంగాణ ఈజ్ ఆల్రెడీ అ లీడర్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీ, దాట్ స్టేట్మెంట్ ఈజ్ ఇనఫ్ యూనో టు టెల్ యూ వాట్ వీ హావ్ అచీవ్డ్ ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్. రైట్. అని చెప్పండి, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది కమింగ్ డేస్లో, అసలు కంప్లీట్లీ ఈ టెక్నాలజీస్ లేకుండా ఏ సెక్టార్ ఉండదు అని చెప్తున్నారు. అయితే ఈ వీటి వినియోగంతో ప్రజల జీవన ప్రమాణాలు ఎంతవరకు మెరుగుపడతాయంటే ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది అదే అడుగుతారు ఏంటంటే, సో వాట్ ఏఐ అంటున్నారు మీరు, బ్లాక్ చైన్ అంటారు, హౌ డస్ ఇట్ రియల్లీ హెల్ప్ అస్ అనేది చాలామంది దృష్టి అట్లీస్ట్ వాళ్ళ దీనిలోనా ఉంటుంది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంతకుముందు కంట్రీ $5 trillion ఎకానమీ చేయాలి అని అనౌన్స్ చేశారు. సో రీసెంట్గా అండి కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మెకెన్సీ కన్సల్టింగ్ ఏజెన్సీస్ అనేది ఉంది, వాళ్ళు ఒక పేపర్ రిలీజ్ చేశారు. ఒక ఏంటంటే కేవలం డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఆల్మోస్ట్ $450 to $500 billion వర్త్ ఆఫ్ పొటెన్షియల్ క్యాన్ బి రియలైజ్డ్ అన్నట్టు, విచ్ విల్ యాడ్ టు ద జీడిపి. సో విచ్ ఇస్ అరౌండ్ 25% ఆఫ్ యువర్ 5 trillion ఇది అనమాట. అది 8 సెక్టర్స్ నుంచి అని చెప్పారు వాళ్ళు. ఏంటంటే రీటైల్, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, అగ్రికల్చర్. అగ్రికల్చర్ వాళ్ళు దే హవ్ ఐడెంటిఫైడ్ 15 డేటా సెట్స్ అండి. ఆ 15 డేటా సెట్స్ కనుక అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికి హ్యూజ్ డేటా సెట్స్ కావాలి. అల్గోరిథంకి డేటా లేకపోతే ఇట్ డజంట్ రన్, అంటే యాజ్ మచ్ డేటా ఈస్ దేర్ యూనో దే పర్ఫామ్ వెల్. సో 15 డేటా సెట్స్ కనుక రిలీజ్ చేస్తే ఏంటి అగ్రికల్చర్లో, దాట్ అలోన్ విల్ కాంట్రిబ్యూట్ టు అబౌట్ $60 billion పొటెన్షియల్ అని. అంటే దిస్ ఈస్ ద ఫర్ వన్ సెక్టర్ దట్ యుర్ లుకింగ్ యాట్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ డిఫరెంట్ సెక్టర్స్, డిఫరెంట్ టెక్నాలజీస్ అన్నీ కలిపితే ఇట్ ఫర్దర్ యాడ్ టు ద జీడిపి. అండ్ వెన్ యూర్ జీడిపి ఈజ్ ఇంక్రీజింగ్ ఆటోమేటిక్లీ ఇట్ యాక్చువల్లీ ట్రాన్స్లేట్ టు ది స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్. అదొకటండి. సెకండ్, ఈచ్ ఆఫ్ దీస్ టెక్నాలజీస్ ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఎవ్రీ సెక్టర్ అని అన్నట్టు. బేసిక్ ఎవరికైనా ఏం కావాలండి, యాక్సెస్ టు హెల్త్ కేర్, యాక్సెస్ టు ఎడ్యుకేషన్,
అండ్ అగ్రికల్చర్ మన 60% ఆఫ్ ద పాపులేషన్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఇఫ్ టెక్నాలజీ క్యాన్ మేక్ అ డిఫరెన్స్ ఇన్ దీస్ త్రీ సెక్టర్స్ అండి, అండ్ ఇట్ విల్ మేక్ ఐమ్ హెల్త్ కేర్ అస్ సర్వీస్ డెలివరీ మారిపోతుంది రిమోట్కి అని ఆల్రెడీ కోవిడ్ వల్ల పాండమిక్ వల్ల టెలిమెడిసిన్ అందుకుంది. మా ఫాదర్ 8 ఇయర్స్ ఓల్డ్ అండి, హీ యాక్చువల్లీ యూజెస్ స్మార్ట్ ఫోన్ టు కన్సల్ట్ డాక్టర్. సో అలా మారిపోయింది టెలిమెడిసిన్. ఒకప్పుడు అసలు పుష్ చేసినా వెళ్ళని సడన్ టెక్నాలజీస్ ఇప్పుడు ఆటోమేటిక్గా అందరు డిజిటల్ పేమెంట్స్ కానీ ఇవన్నీ. సో టెక్నాలజీ ఈ మూడు రంగాల్లో ఉంది, ఎస్పెషలీ హెల్త్ కేర్ రిమోట్ యాక్సెస్. ఇప్పుడు మనకి డాక్టర్స్ చాలా తక్కువ, డాక్టర్ పేషెంట్ రేషియో చాలా తక్కువ ఇండియాలో. దీస్ టెక్నాలజీస్ విల్ బ్రిడ్జ్ దట్ గ్యాప్. నెంబర్ వన్, రిమోట్ హెల్త్ కేర్ అనేది డెలివర్ అవుతుంది. రిమోట్ డివైసెస్ వస్తాయి విచ్ మానిటర్ యువర్ హెల్త్ కేర్, హెల్త్ కేర్ అదండి. అండ్ విచ్ అల్టిమేట్లీ టెక్నాలజీ షుడ్ బి అఫోర్డబుల్. సో అప్పుడే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్. అలానే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ మేబీ అ టైమ్ విల్ కమ్ వెన్ యూ రియలీ వాంట్ టు స్టడీ ఇన్ స్టాన్ఫర్డ్, యూ కెన్ జస్ట్ డూ ఇట్ ఫ్రమ్ హియర్ విత్ అట్ మినిమల్ కాస్ట్ అండి. సో దాట్ ఈస్ అ ఫ్యూచర్ దట్ యూనో వీఆర్ లుకింగ్ అట్. సిమిలర్లీ నేను ఇందాక ఏఐ ఫర్ ఏఐ అన్నట్టు అగ్రికల్చర్ ఇన్నోవేషన్లో వీహ్ ఐడెంటిఫైడ్ 30 యూస్ కేసెస్. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళతో చేస్తున్నాం అండి. 30 యూస్ కేసెస్ అంటే యూస్ కేసు అంటే ఎక్కడ ఏ టెక్నాలజీ వాడచ్చు అనేది ఐడెంటిఫై చేసాం. అక్రాస్ ద అగ్రికల్చర్ వాల్యూ చైన్లో కనుక ఈ టెక్నాలజీస్ తీసుకురావడానికి మనము వర్క్ చేస్తున్నాం అన్నమాట. సో మేబీ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వీల్ యాక్చువల్లీ కమ్అట్ విత్ అ ప్రాజెక్ట్ ఆల్సో వెర్ ఇన్ వీఆర్ గోయింగ్ టు యూస్ దీస్ యూస్ కేసెస్ అన్నమాట, విచ్ విల్ హెల్ప్ ద ఫార్మర్ ఇన్ ఇదర్ డబ్లింగ్ హిజ్ ఇన్కమ్ లైక్ ద ప్రాఫిట్స్. మనందరికీ తెలుసు ఏంటంటే ఫార్మర్స్కి ప్రాఫిట్స్ రావట్లేదు అంటే ఛాలెంజెస్ అన్నీ తెలుసు. సో వి విష్ దాట్ యు నో దీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విల్ రియలీ హెల్ప్ ద ఫార్మర్స్ ఇన్ అడ్రెస్సింగ్ దిస్ ప్రాబ్లమ్. గ్రేట్. అండ్ మీరు ఈ కమింగ్ నెక్స్ట్ ఇయర్స్లో తర్వాత ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లేకుండా ఏ సెక్టార్ ఉండబోదు, ఇప్పటికే ఆల్మోస్ట్ వచ్చేసిందని చెప్తున్నారు. అయితే ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చదివితే కనుక వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతోంది, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళకు ఎట్లా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఎందుకంటే స్టూడెంట్స్ చాలామందికి ఇది కొత్త, ఈ టెక్నాలజీస్ అనేది కొత్త, కంప్యూటర్ సైన్స్ మాత్రమే తెలుసు, ఈ కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ చాలామందికి కొత్త. ఒకవేళ చదివితే కనుక జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఎట్లా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అండి. అండ్ చాలామందికి ఇది అర్థం కూడా అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ యూనో ఒకటి బేసిక్ ఫండమెంటల్ ఇది అదే కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ అనేది ఎసెన్షియల్ అండి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ కమ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఓన్లీ. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక్క మీరు ఆ బేసిక్ ఎడ్యుకేషన్ అనేదే ఉంటే సరిపోదు. ఐటీ రంగంలో ఎస్పెషలీ నేను ఏదో ఒకటి వాట్సాప్లో తిరుగుతుండగా ఒక ఇది చూసానండి, నాకు చాలా నచ్చింది. నేను స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటాను ఆ బేసిక్ ఎడ్యుకేషన్ మీరు ఏదైతే చేస్తున్నారో ఇట్స్ లైక్ అ బేస్ పిజ్జా అన్నమాట మీకు. Whereas, whatever you're going to cover, the emerging technologies, it could be AI, ML, blockchain, ఇవి పిజ్జా పైన టాపింగ్స్ లాంటివి. అది లేదా మీరు తిరగలేరు కదా ఒక పిజ్జా. సో ఇట్స్ సిమిలర్ టు దాట్ అనమాట. అండ్ నేను చెప్పబోయేది స్టూడెంట్స్కి ఏంటంటే, ఇప్పుడు కాలేజెస్ కోర్స్ రెగ్యులర్ మీకు క్రెడిట్స్ అవి ఉంటాయి, అవి కాకుండా ఇవి మీరు ఇదర్ కాలేజెస్ చేసే దానిలో అయినా చేయాలండి, లేకపోతే అడిషనల్గా మీ ఇంట్రెస్ట్తో అన్నా మీరు చేయాలి. అండ్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నానండి, మేము మామూలుగా మా గవర్నమెంట్లో టాస్క్ అని ఉంది, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఆ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఈ ఇలాంటి టెక్నాలజీస్లో చాలా కొన్ని వర్క్షాప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇన్ఫ్యాక్ట్ ఏఐలో చేసాము. రేపు డేటా అనోటేషన్ మీద కూడా ఒక కోర్స్. అండ్ ఏఐలో డేటా అనోటేషన్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ హ్యూజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అండి. సో దాన్ని కూడా కరికులం తయారు చేసాము, వీఆర్ గోయింగ్ టు రోల్ అవుట్ దాట్. కాకపోతే ఒక ఎక్స్పెక్టేషన్ స్టూడెంట్స్కి ఏముందంటే, ఈ కోర్స్ నేను చెయ్యగానే నా జాబ్ వస్తుందా అని అడుగుతున్నాను. ఇంత అంటే కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయండి, కొన్ని కంపెనీలు మా దగ్గరకు వచ్చి టాస్క్ దగ్గరకు వచ్చి దేసే దీస్ ఆర్ ద స్కిల్ సెట్స్ దట్ వీ నీడ్ ఇప్పుడు ప్రోడక్ట్లు కానీ అలా కంపెనీలు ఇంతకుముందు వచ్చి దీస్ ఆర్ ద స్కిల్ సెట్స్ వీ నీడ్, క్యాన్ యూ ట్రైన్ దీస్ పీపుల్, అండ్ వాళ్ళు మాడ్యూల్ ఇస్తారు, దాని ప్రకారం చేస్తారు, వాళ్ళు దాని నుంచి తీసుకుంటారు. బట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో అలా కాదండి. యూ నీడ్ టు హ్యావ్ దీస్ టెక్నాలజీస్ ఆన్ యువర్ రెజ్యూమే, అంటే నేర్చుకుని మీరు మీ రెజ్యూమేలో పెట్టుకుంటే యువర్ రెజ్యూమే విల్ స్టాండ్ అవుట్ ఇన్ కంపారిజన్ టు ద అదర్స్. దాట్ ఈస్ ఫర్ ష్యూర్ అన్లెస్ యూ హ్యావ్ దీస్ ఇన్ యువర్ రెజ్యూమే అండి. యూ ఇన్ఫ్యాక్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటుంది మనము మొబిలిటీలో డేటా సెట్స్ తయారు చేసాం. ఏంటంటే అటానమస్ వెహికల్ డ్రైవింగ్, అటానమస్ కార్స్ ఉన్నాయి కదండి, దానికి ఇట్స్ డ్రివెన్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా సెట్. బట్ మన ఇండియన్ రోడ్ కండిషన్స్ చాలా డిఫరెంట్, ఆ వెహికల్స్ మన దగ్గర పనిచేయవు. అందుకని మనం ఇక్కడ రోడ్ కండిషన్స్కి ఇంటెల్తో కలిసి మనము డేటా సెట్స్ 50,000 డేటా సెట్స్ తయారు చేసాం. అవి రిలీజ్ చేసినప్పుడు ఇంటెల్ వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు దొరకట్లేదండి ఏఐలో టాలెంట్ అని. సో ఇండస్ట్రీ ఆ మాట అంటోంది. స్టూడెంట్స్ ఏమో దట్ వాళ్ళు మాకు జాబ్ వస్తేనే మేము చేస్తామన్నారు, బట్ చేస్తే దే గోయింగ్ టు బి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి, ట్రస్ట్ మీ. సో రైట్. అయితే మ్యామ్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ గోల్స్ని సాధించడంలో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో ఇవి ఎటువంటి పాత్రను పోషించబోతున్నాయంటే ఏం చెప్తారు?
అంటే దేర్ ఆర్ అబౌట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద నంబర్స్ అండి గోల్స్. అన్ని ప్రాజెక్ట్స్ కూడా మేము చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు ఏఐ ఫర్ ఏఐ అన్నాను, ఇట్ యాక్చువల్లీ మీట్స్ ఫ్యూ ఎస్డిజిస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలివియేటింగ్ పావర్టీ ఆఫ్ ద ఫార్మర్స్, దెన్ ప్రొవైడింగ్ ది నెసెసరీ ఫెసిలిటీస్. అంటే ఏ టెక్నాలజీ తీసుకున్నా మీరు ఆ రకంగా చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ తీసుకోండి, ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ల్యాండ్ రికార్డ్స్లో కానీ దేనిలోనే చాలా ఇష్యూస్ని అది సాల్వ్ చేస్తుంది. సో ఏ టెక్ ఇట్ బికమ్స్ ఇట్ మేక్స్ అంటే ఎలా చెప్పాలంటే కరెక్ట్, ఏదైతే డివైడ్ ఉందోనండి రిచ్ ఆర్ పువర్ డివైడ్, దాట్ యాక్చువల్లీ బ్రిడ్జెస్ ద గ్యాప్ అనమాట ఎకనామిక్. సో ఈక్విటీ ఆఫ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ టు ఎడ్యుకేషన్ అలాంటివి చేస్తుంది. సో విచ్ మీట్స్ ది ఎస్డిజి గోల్స్. రైట్. అయితే మ్యామ్, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం అన్నింటినీ, వీటిలో టెక్నాలజీస్లో ప్రొఫెషనల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం జాతీయ విద్యా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. సో మీరేం చెప్తారు, మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ప్రోత్సాహం ఉంది అంటే? ప్రొఫెషనల్స్ అంటే యూ మీన్ వర్కింగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండి. ఫర్ ద వర్కింగ్ ప్రొఫెషనల్స్ మోస్ట్లీ కంపెనీస్ ఎంసెల్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అండి. వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ కోర్సెస్ అవి చేసుకుంటున్నారు. బట్ అదనంగా నేను ఇందాక అన్నట్టు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ డిఫరెంట్ టెక్నాలజీస్లో మన మెయిన్ ఫోకస్ ఈజ్ మోస్ట్లీ ఆన్ స్టూడెంట్స్ అండి హూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్. సో వీ వాంట్ టు మేక్ దెమ్ ఎంప్లాయబుల్ సో దాట్ వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాను. దట్ ఈస్ అ ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్, మీరు అన్నట్టు ప్రొఫెషనల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ IIT హైదరాబాద్ వాళ్ళు, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ దట్ కంపెనీ, టాలెంట్ స్ప్రింట్తో కలిసి బ్లాక్ చైన్లో ప్రొఫెషనల్స్ అనమాట. ఇట్స్ లైక్ వీక్లీ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్స్ అవి. ఇలా మనం కూడా టాస్క్ ద్వారా కొన్ని ఐడెంటిఫై చేసి వీఆర్ ఆల్సో ప్లానింగ్ అండి. ఓకే. అయితే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో యూజ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఎట్లాంటి టెక్నాలజీస్ని గుర్తించిందంటే ఏం చెప్తారండి? నేను చెప్పినట్టు ఇందాక 8లోనండి ముఖ్యంగా మూడు మనం వాడుతున్నాం, బ్లాక్ చైన్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, డ్రోన్స్ ఒకటి, ఈ మూడు. సో ఫస్ట్ ఇందాక AI ఫర్ AI అగ్రికల్చర్ చెప్పాను మీకు. దానిలో ముఖ్యంగా యూస్ కేసెస్ ఏంటంటే, నిన్న కదా 30 యూస్ కేసెస్. ఇప్పుడు మనకి ఫేక్ సీడ్స్ ఈజ్ అ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ తెలంగాణ అంటే ఫర్ అగ్రికల్చర్స్ అండ్. సో దానిలో బ్లాక్ చైన్ వాడి మనం వీ కెన్ ఐడెంటిఫై వేర్ దట్ ఫేక్ సీడ్ ఇస్ ఎంటరింగ్ ఇన్ ద సప్లై చైన్ అనమాట. అది ఒక టెక్నాలజీ. క్వాలిటీ అసెయింగ్ అండి, మన ఫుడ్ ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు క్వాలిటీ అసెస్మెంట్ అడుగుతున్నారు, ఈ క్వాలిటీ బాగాలేదు. సో దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తీసుకొద్దామని చూస్తున్నాం మేము. చూసి అది ఆటోమేటిక్ గ్రేడింగ్ కానీ చూసి ఈ పర్టికులర్ ప్రొడ్యూస్ ఇట్ సర్టిఫైడ్ యాజ్ గ్రేడ్ ఏ అంటే మనకి చాలా త్వరగా కూడా అవ్వాలి, అంటే ఎంతో టైం తీసుకొని గ్రేడింగ్ మాన్యువల్ కాకుండా. సో అదొకటి, ఇలాంటి నెంబర్ ఆఫ్ యూస్ కేసెస్. అలానే సాయిల్ టెంపరేచర్ని బట్టి మనము ఎంత వాటర్ ఇవ్వాలి అనేది, IoT సెన్సర్స్, కాంబినేషన్ ఆఫ్ IoT సెన్సర్స్ అండ్ AI, ఇలా రకరకాలుగా అగ్రికల్చర్లో మనం వాడుతున్నామండి. సో మీరు అనేది క్వశ్చన్ రైట్ రైట్ కరెక్ట్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఎరాలో ఈ అండర్ గ్రాడ్యుయేషన్ దీనిలోనే కొత్త కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ని ప్రవేశపెట్టడం అనేది, సో రాబోయే రోజుల్లో ఒక కొత్త విప్లవానికి తెరతీయబోతోంది అంటే ఏం చెప్తారు, ఎంతవరకు? ఆల్రెడీ అండి మన IIT హైదరాబాద్ వాళ్ళు ఇట్స్ ఓన్లీ యూనో ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ దట్ కేమ్ అప్ విత్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఇన్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో అలాంగ్ విత్ కంప్యూటర్ సైన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ తీసుకుంటే, నేను ఇందాక అన్నట్టండి అది కనుక మనం నిజంగా చేయగలిగి స్టూడెంట్స్ కూడా అది ఉపయోగించుకోగలిగితే, అండ్ ఆల్రెడీ మనం త్రూ మన ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా కూడా స్పెషల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కొన్ని సీట్స్ పెట్టాము. సో అది కూడా స్టూడెంట్స్ ఉపయోగించుకుంటున్నారు. బట్ ఇఫ్ స్టూడెంట్స్ కెన్ రియలీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండి ఆఫ్ వేరియస్ ప్రోగ్రామ్స్ కానీ ట్రైనింగ్ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో, ఐ థింక్ యాక్చువల్లీ ఇండియా యాజ్ ఆన్ టుడే అండి మనం సాఫ్ట్వేర్ సర్వీసెస్ వైపే ఉన్నాం, ప్రోడక్ట్స్ వైపు మనం రాలేదు. దిస్ కుడ్ లీడ్ టు దాట్ అండి, లైక్ వేర్ ఇన్ వీ వుడ్ బి ఏబుల్ టు డెవలప్ ప్రోడక్ట్స్ యూజింగ్ బ్లాక్ చైన్, AIML. దాట్స్ వేర్ ద స్టూడెంట్స్ షుడ్ లుక్ యాట్ అండి. రైట్. అయితే ప్రజెంట్ డిజిటల్ వరల్డ్లో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వీటి పాత్ర ఎంతవరకు ఉంది అంటే ఏం చెప్తారు ఓవరాల్గా ప్రస్తుతం డిజిటల్ వరల్డ్లో? ఎందుకంటే మొత్తం డిజిటల్ వరల్డ్ నడుస్తుంది, అంతా డిజిటల్ టెక్నాలజీస్ నడుస్తున్నాయి. సో వీటిలో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎంతవరకు కీ రోల్ ప్లే చేస్తున్నాయి అంటే ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బ్లాక్ చైన్ మనం అంటే ఒక రకంగా కొంత పెనిట్రేట్ అయింది. బట్ AIML ఎలా అయిపోతుందంటే, వితౌట్ దాట్ పర్టికులర్ టెక్నాలజీ AI లేనిదే అసలు ఏ టెక్నాలజీ లేనట్టుగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే పర్సనలైజ్ ఎడ్యుకేషన్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో వితిన్ ఆ సబ్జెక్ట్లో కూడా ఒక లెసన్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, దానిలో ఎక్కడ వీక్ ఉన్నాడు అనేది కూడా ఇట్ విల్ బి ఏబుల్ టు
యాక్చువల్లీ మేకౌట్ అన్నమాట. సో అంటే మొత్తం డిజిటల్ వరల్డ్లో చూస్తే ఇప్పుడు మీరు కన్వెన్షనల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్ వీటిలో దే హ్యావ్ టు బి దేర్ అండి. దీస్ కెనాట్ రిప్లేస్ దోస్ కన్వెన్షనల్ టెక్నాలజీ. దే కెన్ ఓన్లీ యాడ్ ఆన్ టాప్ ఆఫ్ వాట్ ఈస్ ఆల్రెడీ దేర్ అన్నమాట. సో యా రైట్. సో ఓవరాల్గా అసలు ఎమర్జింగ్ టెక్నాలజీస్ తీసుకొస్తున్న మార్పులు, తర్వాత ప్రజల జీవన ప్రమాణాలకి ఎమర్జింగ్ టెక్నాలజీస్కి ఉన్న సంబంధం, వీటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్, చూస్తూనే ఉండండి. టేన్యూ.